ఈ సినిమా కోసం మేము ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం. సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు డైరెక్టర్ అనిల్ గారు అప్పాకి వెళ్ళి అక్కడ ఉన్న టాప్ అఫీషియల్స్కి ఈ సినిమా కథ చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యి, అంటే ఇప్పుడు దాకా ఎప్పుడూ జరగని విషయం ఇది, ఒక యాక్ట్రెస్ వెళ్ళి రెగ్యులర్ ఎస్ఐల్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ పక్కన మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక విశేషం. పొలిటికల్ సినారియో మారుతుంది, దానికి వాస్తవం ఏంటంటే రీసెంట్గా జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్. ఒక రాష్ట్రానికి ఒక ఎడ్యుకేటెడ్ యంగ్ సీఎం, ఒక హానెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి యువత కోసం, రిఫార్మ్స్ కోసం ఏం చేయగలరు, పొలిటికల్ సిస్టమ్కి ఎలా ఉపయోగపడతారనేదే ఈ సినిమా ఆ ఐదుగురు. ఇంతకుముందు ప్రేమ్ పాత్ర గారు చేసిన సినిమాలు ఆ నలుగురు, వినాయకుడు, రెండు మంచి కథలు, రెండింటికి నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా కూడా తప్పకుండా నంది అవార్డు వచ్చింది. అంటే మా కథ కొత్తది, ఇది డిఫరెంట్ స్టోరీ అని చెప్పడం కంటే ఇది ఒక పోలీస్ అకాడమీ బేస్ సినిమా, సో ఇదే కొత్తతనం. సో ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రేమ్ పాత్ర గారి ధైర్యానికి మెచ్చుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన అనిల్ గూడూరు గారు ఏదైతే కథ అనుకున్నామో అది ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద చూపించారు. ఆయనకి ఒక రైట్ హ్యాండ్ అవ్వచ్చు, రైట్ ఐ అవ్వచ్చు, సినిమాని సినిమాటోగ్రాఫర్ పీజీ విందా గారు, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ. అండ్ ప్రేమ్ పాత్ర గారి సినిమాని హీరోల్ని వాళ్ళ మార్కెట్ని నమ్ముకొని తీయలేదు, ఆయన కథను నమ్ముకొని తీసుకున్నాడు. ఈ సినిమా ముందు డిస్కషన్స్లో ఒకటి 1 ఇయర్ బిఫోర్ అంటే ఇంతకంటే ముందు డిస్కషన్లో ఈ సబ్జెక్ట్ నచ్చి యాక్చువల్గా ఆ ఐదుగురు అంటే సేమ్ ఆ నలుగురు సినిమా చేసిన ఆ ఎమోషనల్ ట్రావెల్లో ఆ ఐదుగురు అనేది ఒక మంచి అంటే ఇట్స్ రియలీ ఒక మంచి ఉద్దేశంతో ఒక సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్ ఫర్ మీ. ఐదుగురు గురించి చెప్పాలంటే ఇందులో ఎన్జిఎఫ్ అని చెప్పి ఒక న్యూ ఐడియాని ఒక మనిషి ఆలోచన ఎన్జిఎఫ్, ఇట్స్ ఎ నెక్స్ట్ జనరేషన్ ఫోర్స్ అని. బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ అ నెక్స్ట్ జనరేషన్ ఫిలిం. మన సొసైటీలో అందరూ ప్రాబ్లమ్స్ రేజ్ చేసి వదిలేస్తున్నారు, కాంటెంపరీగా మనకి బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కనుక చెప్పదలుచుకుంటే అది ఎన్జిఎఫ్ అవ్వాలని చెప్పి ఒక మనిషి ఐడియాని, అది సీఎం గారి ఐడియా అయితే దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసే పోలీస్ ఆఫీసర్ కదే ఈ ఐదుగురు. ఈ సినిమా కోసం మేము వెంకట్ గారు చెప్పినట్టు ఒక 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్నాము. అండ్ వెంకట్ గారు ఎంత సీనియర్ అయినా తను మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు. అండ్ తను సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేయవచ్చు అని మాకు, లైక్ మా స్టంట్స్ కానీ చేసేటప్పుడు తను రియల్గా ఒక 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 సీన్లో ఇంజూర్ కూడా అయ్యారు. అండ్ రియలీ అండ్ ఈ ఐదుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు మూవీతో. అండ్ ఇలాంటి మంచి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అండి, ఆ నలుగురు వినాయకుడు మంచి మూవీస్ ఇస్తారని తెలుసు ప్రేమ్ మూవీస్ గారు. అండ్ ఇది మంచి మూవీ, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. ఈ ఐదుగురు అతడే సీఎం. ఈ ఫిలిం అనేది ఒక ఐదుగురు యువకుల లైఫ్లో జరిగిన మార్పులతో, వాళ్ళ లైఫ్లో జరిగిన చేంజ్ ఓవర్స్తో జరిగే సినిమా అండి. అండ్ ఇది టోటల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటూ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ఉండే కథ అంశం అండి. ఇందులో ఒక ఒక యంగ్ సీఎం ఒక కీలక రోల్ ప్లే చేస్తారండి. అట్ ద సేమ్ టైం ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెంకట్ గారిది ఒక కీలక రోల్ ఉంటుందండి. మంత్ర ఆనంద్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఈ ప్రాజెక్ట్ చేయకపోయే ముందు ఇది ఒక కొత్త ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే మంచి అవుట్పుట్ వస్తుంది అన్న ఆస్పెక్ట్స్లో చేస్తున్న ప్రయత్నంలో అందరి యొక్క ఎఫర్ట్స్ పే ఆఫ్ అయినాయండి. యువర్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ అవర్ అవుట్పుట్, ఏదైతే అవుట్పుట్ చూసిందో దాంతో సాటిస్ఫై అండి. నేను ఫస్ట్ ఆ నలుగురు ఫస్ట్ ప్రెస్ మీట్లో ఇది డిఫరెంట్ సినిమా అంటే మీ అందరూ కిసుక్కు నవ్వారండి అందరూ. నేను మొన్న ఓపెనింగ్ రోజును కూడా చెప్పాను,
కానీ అది చూసిన తర్వాత ఇతను చెప్పింది నిజమే అన్నారు. కానీ వినాయకుడు సినిమా అప్పుడు కూడా ఇదే చెప్పాను, డిఫరెంట్ సినిమా అంటే ఎవరు నవ్వలేదండి. కానీ ఇది ఈ సినిమా కూడా చెప్తున్నాను, ఇది అయిపోయింది సినిమా, నేను సినిమా చూశాను, ఇది డిఫరెంట్ 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 అండి. మీరు ఇక నవ్వటం కాదండి, చాలా సీరియస్గా దీన్ని సినిమా చూస్తారు. ఇందులో కమర్షియల్ వీళ్ళు ఒక ఐదుగురు యువకులు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఎన్జిఎఫ్ కోసం ఒక పోలీస్ అకాడమీలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళని మళ్ళీ బయటికి నెట్టేస్తారు, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తారు అనేదే స్టోరీ అండి. ఇందులో మా బ్యానర్ వాల్యూ ఇప్పుడు అయితే ఏది ఉందో ఒక 10 రెట్లు ఖచ్చితంగా పెరుగుతుందని నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నానండి. ఈ సినిమా 100% హిట్ నేను చెప్తున్నాను. అంతకంటే ముందు ఒక సినిమా తీశాను నేను విధేయుడని, నాకు నచ్చలేదు ఆపాను, అది దాన్ని రీషూట్ చేసి మళ్ళీ తర్వాత చూద్దామని ఇప్పుడు వరకు ఆపాను. కానీ ఈ సినిమా మీకు చెప్తున్నాను, నేను ఒక ప్రేక్షకుడిగా చూస్తాను, ప్రొడ్యూసర్గా నేను చూడను. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒక ప్రేక్షకుడిగానే చెప్తున్నాను, ఈ సినిమా హిట్ 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 ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయండి, వీళ్ళు ఎమోషన్ ఉంది. ఆ నలుగురిలో మీరు మీకు తెలియకుండానే కళ్ళమ్మటి నీళ్లు ఆటోమేటిక్గా జారుతాయి. ఇందులో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, వాళ్ళు తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ వాట్సాప్ లైఫ్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో అది చూసినప్పుడు ఖచ్చితంగా మీ కళ్ళమ్మటి నీళ్లు వస్తాయండి. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉన్నది. ఈ సినిమా ఖచ్చితంగా మీరు దీన్ని దయచేసి దీన్ని ఇటువంటి మంచి సినిమాని మీరు ప్రమోట్ చేసి మీరు నిలబెడతారని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2022 ఆ ప్రాంతంలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నామండి, బట్ నాట్ లేటర్ దాన్ జనవరి 26 అట్ ఎనీ కాస్ట్. డిస్ట్రిబ్యూటర్స్ దొరికినా దొరకపోయినా ఓన్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు వరకు చేసింది నేను ఓన్ రిలీజే చేశాను ఈ సినిమా కూడా. కానీ ఈ తర్వాత నెక్స్ట్ మా ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా దీని బిజినెస్ అవుతుంది, వస్తారని నేను అనుకుంటున్నాను. రాకపోయినా నేను ఓన్ రిలీజ్ చేస్తున్నాను, నాట్ లేటర్ దాన్ జనవరి 26. సినిమా కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడు మిక్సింగ్ స్టేజ్లో ఉంది, ఎఫెక్ట్స్ అయిపోయినాయి, మిక్సింగ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆర్ఆర్ అవుతుంది. ఒక సాంగ్ ఒకటి మిగిలిందండి, జస్ట్ సాంగ్ తీసుకొచ్చి జాయిన్ చేయటమే. సినిమా కంప్లీట్ అయిపోయింది, 2 గంటల 20 నిమిషాల సినిమా అండి ఇది. అందరినీ అలరించే సినిమా ఇది, ఖచ్చితంగా హిట్ నేను చెప్తున్నాను. మీరు దీన్ని నేను చెప్పే మాట మీ అందరి తర్వాత సినిమా రిలీజ్ అయినాక మీరే చూస్తారు. నేను ఇప్పటి వరకు శాటిలైట్ కూడా అమ్మలేదండి, దాని మీద ఉన్న నమ్మకంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా దీని వాల్యూ పెరుగుతుంది, శాటిలైట్ కూడా మంచి వాల్యూ వస్తుందని నేను నమ్ముతున్నా సార్.